हाय फ्रेंड्स नमस्ते दिस इज सिरिशा वेलकम टू माय चैनल वीडियो सिंपल वर्क फ्रेंड्स दवासिन आइटम्स लाइट ग्रीन कलर सिल्क थ्रेड नेक्स्ट गोल्ड कलर जरी थ्रेड अलाने गोल्ड कलर माइक्रो बीड्स अलाने गोल्ड कलर पाइप्स फर्स्ट लाइट ग्रीन कलर सिल्क थ्रेड तीसुकोनी गोल्स कुट अनेदी कुट्टुकोवाली नेक चुट्टू ई डिजाइन मीरू ऑलरेडी स्टिच चेसिन ब्लौज कूडा वेसुकोवच्चु ना वीडियोस एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते ना चैनल सब्सक्राइब चेसुकोंडि अलागे पक्कन उन्न बेल ऐकान नि क्लिक चेयंडि पक्कन उन्न बेल ऐकान क्लिक चेसिनप्पुडु अक्कड 3 ऑप्शन्स वस्तायि अंदुलो ఆల్ क्लिक चेयंडि ఈ విధంగా ఒక లైన్ గోల్స్ కుట్టుకున్న తర్వాత ఇదే విధంగా ఇంకొక 2 లైన్స్ అనేవి కుట్టుకోవాలి ఇదే కలర్ దారంతో మొత్తం టోటల్ మనం 3 లైన్స్ కుట్టుకోవాలి లైట్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని ఇప్పుడు దీని పక్కన మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఇంకొక లైన్ గోల్స్ కుట్ అనేది కుట్టుకోవాలి చూసారుగా ఈ విధంగా మనం గోల్స్ కుట్టుకున్న తర్వాత దీని పక్కన గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్ ఒక లైన్ కుట్టుకోవాలి దాని కోసం నేను పోసలెక్కిచి కుడుతున్నాను ఇలా కుడుతున్నప్పుడు మీకు మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే ముందు కుట్టిన పోసల నుంచి ఒక పోసల నుంచి నీడిల్ తీసుకొని కుట్టుకొని మిగిలిన పోసలెక్కిచి సేమ్ ముందు ఎలా కుట్టామో అదే విధంగా కుట్టుకుంటే మనకు లైన్ అనేది నీట్ గా వస్తుంది మీరు ఒకేసారి ఎక్కువ పోసలు ఎక్కించుకున్నప్పుడు మధ్యలో మెదలకుండా ఉండడం కోసం మధ్యలో టాకల్ వేసుకోండి అప్పుడు పోసలు అనేవి నీట్ గా ఉంటాయి చూసారుగా ఈ లైన్ కంప్లీట్ అయిన తర్వాత దీని పక్కన నేను చాక్ పీస్ తో ట్రయాంగిల్ షేప్స్ అనేవి వి షేప్లు అనేవి డ్రా చేస్తున్నాను ఈ విధంగా మీరు నెక్ చుట్టూ డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్న దాని మీద మనం గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్ అనేవి కుట్టుకోవాలి నేను ఎట్ ఏ టైం ఇక్కడ 13 బీడ్స్ తీసుకొని కుడుతున్నాను वी शेप रावडानिकी फस्ट लाइन इला कुट्टां कदा इप्पुडु सेकंड लाइन कुट्टडं कोसम पक्कने नीडिल तीसुकुनि इप्पुडु मल्ली 13 बीड्स तीसुकुनि कुडुतुन्नानु सेकंड वी शेप रावडं కుట్టినప్పుడు ముందు కుట్టిన పోసల నుంచి ఒక పోసల నుంచి నీడిల్ తీసుకుని కుడితే మనకి ఈ వి షేప్లు అనేవి కరెక్ట్ గా వస్తుంది మధ్యలో గ్యాప్ రాకుండా చూడండి నేను చూపించే విధంగా కుట్టుకోండి ఇలా కుట్టుకుంటే మీకు ఈ బీడ్స్ లైన్స్ అనేవి నీట్ గా వస్తాయి మైక్రో బీడ్స్ తీసుకుని ఈ జిగ్జాగ్ లైన్స్ ని ముందు కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ ట్రయాంగిల్ వదిలేసి సెకండ్ ట్రయాంగిల్ లో గోల్డ్ కలర్ గొట్టాలు ఉన్నాయి కదా వాటితో ఫిల్ చేసుకుంటున్నాను దాని కోసం నేను సెంటర్ పాయింట్ లో నీడిల్ తీసుకుని మనకి ఎన్ని పడతాయో చూసుకొని నెక్కించుకొని కుడుతున్నాను నెక్స్ట్ సెకండ్ పాయింట్ కి వచ్చేసరికి మీరు ఒకటి తగ్గించి కుట్టుకొని ఇలా ఫిల్ చేసుకోవాలి కంప్లీట్ గా ఈ బాక్స్ ని నేను ఒక సైడ్ కుట్టు చూపిస్తున్నాను అదే విధంగా సెకండ్ సైడ్ కూడా కుట్టుకోవాలి లాస్ట్ కి వచ్చేసరికి ఒక పోస్ కుట్టుకుంటే సరిపోతుంది ఒక గొట్టం Thank you.
టోటల్ గా ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది బాక్స్ లాస్ట్ నేను ఒక పూస కుడుతున్నాను లాస్ట్ ది చూసారుగా టోటల్ గా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఫస్ట్ బాక్స్ వదిలేసాం కదా అందులో ग्रीन कलर सिल्क थ्रेड नालुगु पैटल तीसुकोनी मुद्द कुट्ट अनेदि कुट्टुकोनी कंप्लीट चेसुकोवाली बॉक्स नी फस्ट नेनु सेंटर पॉइंट लो तीसुकोनी सेंटर नुंची स्टार्ट चेसि ओक साइड कंप्लीट चेस्तुन्नानु ओक साइड कंप्लीट अयिन तर्वात सेकंड साइड कुट्टुकुंटे मनकु नीट गा वस्तुंदि मुद्द कुट्ट अनेदि अदि एला फिल चेस्तुन्नानु अन्नदि नेनु इक्कड चूपिस्तुन्नानु चूडंडि ఈ బాక్సెస్ ని మీరు ముద్ద కుట్టుతో కంప్లీట్ చేసుకోవాలి ఓవరాల్ గా బాక్సెస్ ఫిల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం దీని పక్కన అవుట్ లైన్ కోసం నేను సిల్క్ థ్రెడ్ తీసుకుని రెండు పేటలు గోల్స్ కుట్ట అనేది కుడుతున్నాను ఇదే విధంగా డిజైన్ మీరు నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి ఇది ఆల్్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు ఈ వర్క్ అనేది చాలా నీట్ గా ఉంటుంది మీరు కలర్ కాంబినేషన్ బట్టి మీ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ బట్టి ఈ కలర్స్ అనేవి తీసుకుని కుట్టుకోండి చాలా నీట్ గా ఉంటుంది బ్లాక్ మీదనే కాదు ఏ కలర్ బ్లౌజ్ కైనా బాగా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు నేను ఆల్ ఓవర్ బూటీస్ కోసం చాక్ పేస్ తో ట్రయాంగిల్స్ ని డ్రా చేస్తున్నాను ఎలా డ్రా చేసుకున్న దానిపైన నేను మైక్రో బీడ్స్ తీసుకుని అవుట్ లైన్ అనేది కుడుతున్నాను ఇలా నేను కుట్టినప్పుడు ఎట్ ఏ టైం 6 బీడ్స్ తీసుకుని లైన్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నాను అవుట్లైన్ బీడ్స్ తో కంప్లీట్ చేసాం కదా ఇప్పుడు లోపల ఉన్న ప్లేస్ ని మనము గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని నాలుగు పేటలు ఫిల్ చేసుకోవాలి ఇక్కడ నేను ముద్ద కొట్టు ఉపయోగించి ఫిల్ చేస్తున్నాను ఆల్్రెడీ మీకు నెక్ పార్ట్ లో చూపించాను కదా ముద్ద కొట్టుతో ఎలా కుట్టుకోవాలన్నది అదే విధంగా ఇక్కడ కూడా ఫిల్ చేసుకోవాలి Thank you.
ముద్దకుడుతో ట్రయాంగిల్ని ఫిల్ చేసాం కదా. ఇప్పుడు మనం అవుట్లైన్ కోసం మళ్ళీ సిల్క్ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టుకుంటూ మనం ఈ బుటీని కంప్లీట్ చేసుకోవాలి. బూటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఓవరాల్గా డిజైన్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. ఓవరాల్ పిక్ ఎలా ఉంటుందన్నది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.